ओम श्री मात्रे नमः। वेलकम टू अवर चैनल आश्रिता बंगारू। ई रोज मनम चूडबोये टेंपल श्री पद्मावती अम्मवारी आलयमंडी तिरुचानूरु तिरुपति दग्गर उंटुंदी। तिरुपति वेल्लिन वाळ्ळु खच्चितंगा श्री पद्मावती अम्मवारी आलयानी दर्शिंचे तीरुतारु। अलांटी ई अम्मवारी आलयानिकी कार्तीक ब्रह्मोत्सवालु जरिगेटप्पुडु चाला बागुंटुंदंडी। అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్న అమ్మవారి ఉద్యానవనాన్ని చూడటం కూడా మిస్ అవుతున్నారు। అందుకే మీకు ఈ ఉద్యానవనం ఎలా ఉంటుంది, కార్తీక బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి, అక్కడ జరిగే పంచమి తీర్థం యొక్క విశిష్టతని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను। ఇప్పుడు జరిగే పంచమి తీర్థంలో జరిగే చక్ర స్నానంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చేస్తాయండి। ఇప్పుడు పంచమీ తీర్థం జరుగుతుందండి। ఈ పంచమీ తీర్థం కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున జరుపుడం జరుగుతుంది। ఈ రోజునే చాలా విశిష్టమైన రోజండి, ఎందుకంటే పంచమీ తీర్థం నాడు అమ్మవారు పుట్టింది। అది ఇక్కడ ఉన్న కొలనులో పుట్టడం జరిగింది, అందుకనే అమ్మవారికి ఆఖరి రోజున ఇందులో స్నానం చేపిస్తారు। ఆ స్నానం చేసిన తర్వాత, ఆ చక్ర స్నానం అయిన తర్వాత భక్తులందరూ కూడా ఆ నీళ్ళల్లో దిగి స్నానం చేయడం జరుగుతుంది। అసలు చాలామంది జనం ఉంటారండి, కొన్ని వేల మంది ఈ రోజు ఈ కొలనులో స్నానం చేయడం జరుగుతుందండి। ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా అన్న ప్రసాదాల వితరణ కూడా జరుగుతుంది। చూసారా, అక్కడి నుంచి అమ్మవారి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి అవతారాన్ని కూడా చూపించడం జరుగుతుంది మనకు అక్కడ। నిజంగా కొల్హాపూర్లో ఏ విధంగా ఉందో అమ్మవారు అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారండి। ఇదే అమ్మవారి ఉద్యానవనం। ఈ ఉద్యానవనంలో ఈ కొల్హాపూర్ సెట్టింగ్ వేశారు। ఇదైతే గుడికి పక్కనే ఉంటుంది, గుడి పక్కనే ఉంటుంది। చాలామందికి తెలియక ఇందులోకి వెళ్ళటం చేయటం లేదు, శుక్రవారపు ఉద్యానవనం అని రాసుంటుందండి। ఇక్కడైతే ఇంకోండి ఉద్యానవనంలో అమ్మవారు శ్రీ పద్మావతి అమ్మవారు। ఈ అమ్మవారిని చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, చూడండి ఎంత కళగా ఉందో। ఇక్కడ నుంచి ఇదిగోండి, అసలైన పిల్లలకు ఎంతో నచ్చుతుందండి, నచ్చేలా చేసిన ఈ ఉద్యానవనం లోపల బొమ్మల్ని చూద్దాం। బొమ్మలంటే మామూలు కాదండి, అమ్మవారివి దేవుడివి అవతారాలు। ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా పెట్టారండి, అదైతే చాలా బాగుంటుంది। అన్నమయ్య సంకీర్తనల్ని అందచేయటం అవన్నీ చూపిస్తారు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి। ఇదిగోండి ఇదంతా ఉద్యానవనంలో ఒక భాగం అండి, లోపల భాగం। ఇక మీదట చూసేద్దాం। మీరు కనుక తిరుచానూరు వెళ్తే ఖచ్చితంగా ఈ ఉద్యానవనాన్ని ఒక్కసారి చూడండి, మీకు చాలా నచ్చుతుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।
हेलो यार रमना।